హలో ఫ్రెండ్స్ అండ్ వ్యూయర్స్, ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పుకుందాం. అది ఏంటి అంటే, సినీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అవ్వటానికి గల కారణమైన తిరుగులైన ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఏంటి అంటే, వాళ్ళు సూపర్ స్టార్స్ హీరోస్ అవ్వచ్చు, హీరోయిన్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా అవ్వచ్చు, ఇలా ఎవరైనా అవ్వచ్చు. కానీ ఎవరికైనా ఒక్క సినిమా ఛాన్స్ చాలు, ఇక దాని తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అలాంటి ఒక్క టర్నింగ్ పాయింట్ గురించి ఒక సిరీస్ చేస్తున్నాం. అది దేని గురించి అంటే, పోకిరి. 75 సంవత్సరాల సినీ చరిత్రనే తిరగరాసిన ఒక పోకిరి. అసలు ఈ పోకిరి సినిమా ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, పూరి జగన్నాథ్ మహేష్ బాబునే ఎందుకు పెట్టాలనుకున్నారు అనే చర్చలోకి వెళ్ళాం. కానీ చర్చలోకి వెళ్ళే ముందు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మరింత మోర్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మీకోసం. ఇక విషయంలోకి వెళ్దామా. పూరి జగన్నాథ్, తన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తనకంటూ ఇండస్ట్రీలో ఒక మంచి పేరు ఉంది. కానీ ఒక్క సినిమాతో రాత్రికి దూసుకు వెళ్ళిపోయిన స్టార్ దమ్ తెచ్చిన డైరెక్టర్ కూడా అయిపోయారు. కానీ మొదట ఈ స్టోరీ ఫస్ట్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిందంట. కానీ పవన్ కళ్యాణ్ గారికి నచ్చక ఈ స్టోరీ తిరస్కరించారంట. తర్వాత తనకి ఫస్ట్ సినిమాతో బ్రేక్ ఇచ్చిన తన మిత్రుడు అయినటువంటి రవితేజ గారికి చెప్పారంట. కానీ రవితేజ అప్పట్లో షూటింగ్ బిజీగా ఉండటం వల్ల స్టోరీ తిరస్కరించారంట. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు మహేష్ బాబుకి స్టోరీ చెప్పారంట. మహేష్ బాబు వెంటనే ఓకే చెప్పారంట. కానీ 2 కండిషన్లు పెట్టారంట. 1, స్టోరీ టైటిల్ అప్పట్లో పూరి జగన్నాథ్ గారు ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్య అనుకున్నారంట. కానీ నాకు నచ్చలేదు అని చెప్పారంట మహేష్ బాబు. మహేష్ బాబుకి 2 ఆప్షన్లు ఇచ్చారంట, 1 పండు, 1 పోకిరి. మహేష్ బాబు గారు పోకిరి అనే సినిమా బాగుంది, ఈ టైటిల్ ఫిక్స్ చేయండి అని చెప్పారంట. 2వ కండిషన్ ఏంటి అంటే, పూరి జగన్నాథ్ గారు ఎప్పటిలాగే తన సినిమాలన్నిటికీ చక్రి గారే మ్యూజిక్ డైరెక్టర్, కానీ మహేష్ బాబు మాత్రం తనకి సెంటిమెంట్ అయినటువంటి మణిశర్మ గారిని పెట్టాలని చెప్పి కండిషన్ పెట్టాడు. దానికి పూరి జగన్నాథ్ ఓకే చెప్పారంట. కానీ మహేష్ బాబు గారికి మొదట బ్రేక్ ఇచ్చిన సినిమా అంటూ ఉంది వల్ల ఒకడు, దాని తర్వాత బెస్ట్ యాక్టర్గా అతడు, ఆ తర్వాత ఒక్కసారిగా సూపర్ స్టార్ ప్రపంచం సృష్టించిన సినిమా పోకిరి. ఈ సినిమా యొక్క బడ్జెట్ మొత్తం 9 కోట్లు, 60 రోజులు షూటింగ్. 20 ఏప్రిల్ 2006 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా యొక్క చరిత్ర టాలీవుడ్లో చరిత్ర తిరగ రాసిన 50 కోట్లు షేర్ సాధించిన సినిమా ఇది ఒకటి. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తదుపరి ఆ సినిమా రికార్డు షేర్ సాధించిన ఒక్క సినిమానే ఈ పోకిరి. అప్పట్లో ఈ సినిమా ఇది ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో అయితే 1.70 కోట్ల షేర్ సాధించిన సినిమా ఇది. అంతేకాదు 50, 100, 200, 300 ఏకంగా 1000 రోజులు ఆడిన సినిమా ఇది. అంతేకాదండి, అప్పట్లో ఒక సైకిల్ స్టాండ్ ఖరీదు 2 రూపాయలు మాత్రమే. ఈ సైకిల్ స్టాండ్ యొక్క ఓనర్ కూడా వాళ్ళ కూతురు పెళ్లి ఈ డబ్బు మీదే చేశాడంట. అంటే మరి గుర్తించండి ఈ సినిమా ఎంతలా ఆడిందో. ఈ సినిమా మన తెలుగులోనే కాదు, తమిళ్లో విజయ్, హిందీలో సల్మాన్ ఖాన్, కన్నడలో దర్శన్, అక్కడ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన సినిమా ఇది. ముందుగా మహేష్ బాబు సినిమాకి ఫస్ట్ ఆయేష్ అని అనుకున్నారంట. కానీ కొన్ని డేట్స్ కుదరకపోవడం వలన ఇలియానని పెట్టవలసి వచ్చింది. అంతేకాదు మహేష్ బాబు గారు వాళ్ళ మిసెస్ని కూడా ముద్దు పేరుతో పండు పండు అని పిలుస్తారంట. కానీ పోకిరి లాంటి సినిమా ఇంకా రాలేదు, ఎందుకంటే అది ఒక చరిత్ర. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం పోకిరి మూవీ గురించి విశేషాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరో సెలబ్రిటీతో కలుద్దాం. అందాక మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.